హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ రెసిపీని, శనగల ప్రసాదం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్ వరకు శనగల్ని తీసుకోవాలి. చూసారు కదా, 1 కప్ వరకు ఇక్కడ శనగలు తీసుకుంటున్నాను. ఈ శనగల్ని ఒక బౌల్లో పోసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. కనీసం 3-4 గంటలైనా నాననివ్వాలి. ఈ విధంగా నానిన తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కొని ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఎలాంటి వాటర్ లేకోకుండా దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, శనగలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులోకి కాస్త జీలకర్ర ఆవాలు, సన్నగా తరిగిన పెట్టుకున్నటువంటి 3-4 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు. ఇక నేను అల్లం కూడా వేసుకోవచ్చు, అల్లం ఇంగువ రెండు కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. మీరు కావాలంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకని 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా శనగల ప్రసాదం చాలా ఈజీగా రెడీ అవుతుంది. మీకు కావాలంటే ఇప్పుడు వచ్చేవన్నీ మన పండుగలు వస్తున్నాయి కదా, శనగల ప్రసాదం అనేది చాలా వరకు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోతుందండి ఈ శనగల ప్రసాదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.